తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఆ పార్ట్ వన్ వీడియో ఎవరైతే చూడలేదో అది పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు కనిపించడానికి అవకాశంగా ఉంటుంది ఇది అయితే దాదాపు మీకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్రని అడిగేటటువంటి క్రమం దాంట్లో ప్రశ్నల సరళి దానికి సంబంధించిన సబ్జెక్ట్ని కోడ్ రూపంలో కానీ లేకపోతే ఆ మెదల్లో నిక్షిప్తమయ్యే విధంగా మీకు పూర్తి కొద్దిగా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో వీడియోలు తీసుకొచ్చి మీకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తా ఎప్పటికప్పుడు నా వీడియోలని ఎదురు చూస్తూ వీడియో కోసం అందుబాటులో ఉండండి ఇక చూడండి అయితే ప్రధానంగా మనం పార్ట్ వన్ వీడియోలో చెప్పినటువంటి దాదాపు పదిహేను నుంచి ఇరవై కమిటీలు ఏవైతున్నాయో తెలంగాణ భావనకు సంబంధించి తెలంగాణ భావనకు సంబంధించి మాత్రం ముఖ్యంగా నాలుగు కమిటీలు అని చెప్పడం జరిగింది ఆ నాలుగు కమిటీలో ప్రధానమైన కమిటీ ఒకటి ఫజల్ అలీ కమిషన్ అని చెప్పడం జరిగింది ఆ ఫజల్ అలీ కమిషన్కి సంబంధించిన విషయాన్ని అక్కడి నుంచి అక్కడి వరకు చెప్పి వదిలేయడం జరిగింది ఇక్కడ ఫజల్ అలీ కమిషన్ ఏదైతే తెలంగాణ భవన భావనకు సంబంధించిన నాలుగు కమిటీలు ఫజల్ అలీ కమిషన్ కానీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రోషయ్య కమిటీ కానీ ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు సానుకూల వైఖరిని రెండవ అంశాన్ని ప్రాధాన్యతనిస్తూ సానుకూల వైఖరి ప్రదర్శించిన శ్రీకృష్ణ కమిటీ కానీ ఇలా నాలుగు కమిటీలు మాత్రమే తెలంగాణ భావనకు సంబంధించి ఉన్నాయి దాంట్లో ఆ తర్వాత నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన కమిటీలు కూడా ఉన్నట్టు అక్కడ చెప్పుకోవడం జరిగింది అన్ని కమిటీలను కులంకుశంగా చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే దీంట్లో ఫజల్ అలీ కమిషన్ సంబంధించిన సమాచారాన్ని అదేవిధంగా ఏదైతే ప్రణబ్ ముఖర్జీ కమిషన్ ఉందో దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి అలీ కమిషన్ సంబంధించి పంతొమ్మిది యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండున లోక్సభలో ప్రకటన జారీ చేయడం జరిగింది ఎస్ఆర్సి మొదటి ఎస్ఆర్సి ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రధానమంత్రి నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు లోక్సభలో ప్రకటన చేయడం జరిగింది ఆ తర్వాత డిసెంబర్ ముప్పై పంతొమ్మిది యాభై మూడు డిసెంబర్ ముప్పై ఆ ప్రకటన తర్వాత వన్ వీక్ తర్వాత ఈ కమిషన్ ఉందో ఈ ఎస్ఆర్సి ఉందో మొదటి ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఉందో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి చైర్మన్గా ఫజల్ అలీని చైర్మన్గా ఉంచుతూ నాటి ఆయన ఒరిస్సా గవర్నర్ నాటి ఒరిస్సా గవర్నర్ అతను ఆయనని ఫజల్ అలీ నాటి ఆ ఫజల్ అలీ కమిషన్కు సంబంధించి చైర్మన్గా ఫజల్ అలీని ఉంచుతూ దాంట్లో సభ్యులుగా హెచ్ఎన్ కుంజ్రు కేఎం ఫనిక్కర్ హెచ్ఎన్ కుంజ్రు కేఎం ఫనిక్కర్గా హృదయనాథ్ కుంజ్రు కేఎం కోవలం మాధవన్ ఫనిక్కర్ ఇద్దరు సభ్యులుగా కేఎం ఫనిక్కర్ హెచ్ఎన్ కుంజూరు ఇద్దరు సభ్యులుగా పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ముప్పైన కమిటీ ఫార్మేషన్ జరిగింది పంతొమ్మిది యాభై నాలుగు జూన్ జూలైలో పంతొమ్మిది యాభై నాలుగు జూన్ జూలైలో హైదరాబాదు ప్రాంతంలో ఈ కమిటీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఏదైతే అంశం ఉందో దాని మీద అభిప్రాయాన్ని సేకరించడానికి హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతంలో సంచరించడం జరిగింది హైదరాబాద్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది పంతొమ్మిది యాభై నాలుగు జూన్ జూలై చూడండి క్వశ్చన్స్ విధానం క్వశ్చన్స్ సరళీకరణ ఏ విధంగా ఏ విధంగా వస్తుందంటే గత గతంలో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీఎస్పిఎస్సి కానీ లేదా టీఎస్ఎల్పిఆర్బి కానీ ఇంకా వేరే ఎగ్జామ్స్ యొక్క ప్రశ్న పత్రాల సరళి వేరే విధంగా ఉండేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఒక వన్ ఇయర్లో వచ్చినటువంటి మార్పు తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా దాదాపు కొంత మోసదువర కనిపించినప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ వన్ ఇయర్ ఆరు నెలల కాలంలో మాత్రం ప్రశ్నల సరళి అనేది మార్పు జరిగింది చూడండి క్వశ్చన్ వాక్యం ఏ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు దాదాపు ఈ ఓరియంటేషన్లో టీఎస్ఎల్ పిఆర్బి వాళ్ళకు టిఎస్పిఎస్ వాళ్ళకు కూడా ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్ సరళి ఉంటుంది వాక్యం ఏ ఈ విధంగా అడగదు వాక్యం ఏ పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ముప్పై ముప్పై తారీఖున ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు జరిగింది వాక్యం ఏ సరైందా కాదా వాక్యం బి పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ జూలై ప్రాంతంలో తెలంగాణ ప్రా హైదరాబాద్ ప్రాంతంలో ఈ కమిటీ ఏదైతుందో అది పర్యటించడం జరిగింది వాక్యం బి ఇది ఏ సరైంది బి సరైంది ఏకి సరైన వివరణ సరైన కారణం ఈ ఓరియంటేషన్లో అడగడం జరుగుతుంది సో పూర్తి స్థాయిలో నేర్చుకున్న అంశం ప్రాథమికంగా పూర్తి స్థాయిలో మీకు దానిపై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే పెట్టే అవకాశం ఉంది కాబట్టి యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండు లోక్సభలో ప్రకటన యాభై మూడు డిసెంబర్ ముప్పై కమిటీ ఫార్మేషన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ జూలైలో హైదరాబాద్ పర్యటన పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ ముప్పయో తారీఖున పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ ముప్పయో తారీఖున కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇంకా కమిటీ నివేదిక ఆలస్యమై పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పైన కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది ప్రధానంగా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏంటంటే కన్నడ కన్నడ ప్రాంతాలకు సంబంధి కన్నడ మా భాష మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేస్తూ బీదర్తో సహా తెలుగు మాట్లాడే బీదర్తో సహా పది జిల్లాల తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా ఉంచాలనేది ప్రాథమిక సిఫార్సు ఇది తెలంగాణ విషయానికి వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంగా ఉంచాలనేది ప్రాథమిక సిఫార్సు ఏది కన్నడ ప్రాంతాలను కర్ణాటకలో కలుపుతూ మరాఠా ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతూ తెలుగు మాట్లాడే బీదర్తో సహా హైదరాబాద్ రాష్ట్రంగా ఉంచాలనేది ప్రాథమిక సిఫార్సు ఇంకా రెండవది హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతంతో ఎట్టి పరిస్థితుల్లో కలపడద్దు అనేది ఇది ఇంకొక సిఫార్సు హైదరాబాద్ ప్రాంతంని ఆంధ్ర ప్రాంతంతో కలపొద్దు అనేది రెండవ సిఫార్సు ఇక మూడవది వచ్చేసి ఇవన్నీ ముఖ్యమైన సిఫార్సులు చాలా సిఫార్సులు అందించినప్పటికీ మనం చెప్పుకునేది మాత్రం ముఖ్యమైన సిఫార్సులు మాత్రమే చెప్పుకుంటున్నాం మూడవ సిఫార్సు వచ్చేసి ఒకవేళ హైదరాబాద్ ప్రాంతం తెల ఆంధ్ర ప్రాంతంతో విలీనం కావలసిన పరిస్థితి వస్తే ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఒకటి సాధారణ ఎలక్షన్స్ ఉన్నాయో పంతొమ్మిది వందల అరవై ఒకటి సాధారణ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ సాధారణ ఎలక్షన్స్లో ఆ సాధారణ ఎలక్షన్స్లో హైదరాబాద్ అసెంబ్లీ హైదరాబాద్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ ఆ అసెంబ్లీకి సంబంధించి టూ బై త్రీ మెజారిటీ సభ్యులు టూ బై త్రీ మెజారిటీ సభ్యులు ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి ఒకవేళ ఆంధ్ర ప్రాంతంతో కలవచ్చు అని విశాలాంధ్రగా ఏర్పాటు చేయొచ్చు అని ప్రతిపాదన చేస్తే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది చూడండి మళ్ళీ ఒకసారి చూడండి పంతొమ్మిది వందల అరవై ఒకటి జనరల్ ఎలక్షన్స్లో హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ టూ బై త్రీ మెజారిటీతోటి ఆమోదం తెలిపి విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా భావిస్తే అప్పుడు ఏర్పాటు విషయాన్ని ఆలోచించవచ్చని చెప్పడం జరిగింది ఇది మూడవది ఇక నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటంటే నాలుగవ ముఖ్యమైన విషయం ఎలాంటి విధానపరమైన నిర్ణయమైనా ఎలాంటి విధానపరమైన నిర్ణయమైనా ఈ శలాంధ్ర ఏర్పాటుకు సంబంధించిన ఎలాంటి విధానపర నిర్ణయమైనా అది కేవలం హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది ఇక రెండు ప్రాంతాలకు సంబంధించిన అనుకూల వ్యతిరేక వాదనలు అనేక నిబంధనల రూపంలో ఈ అనేక పేరాల రూపంలో కూడా ఈ నివేదికలు పొందుపరచడం జరిగింది ఫజల్ అలీ కమిషన్ నాట్ ఓన్లీ తెలంగాణే కాదు ఎస్ఆర్సి దాని అందుకనే ఎస్ఆర్సి అంటాం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలకు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఏదైతే వాంచు కమిషన్ సిఫార్సుల మేరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం ఆ తర్వాత వెంటనే దేశంలో పెళ్లి బెక్కినటువంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను గుర్తుపెట్టు దృష్టిలో ఉంచుకొని దాంట్లో భాగంగా తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం కూడా అప్పటికి సపరేట్ రాష్ట్రంగా ఉంది కాబట్టి ఇది విశాలాంధ్ర ప్రాంతంతో కలిపొద్దా కలిపొద్దా అని దాని పర్యాటనలో భాగంగా ఏదైతే పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ జూలై అంటున్నామో ఇక్కడ సంచరించడం జరిగిందో దాంట్లో భాగంగా ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన ప్రధానమైన సిఫార్సులు ఇది ఫజల్ అలీ కమిషన్ సంబంధించినవి చూడండి ఫజల్ అలీ కమిషన్ చైర్మన్ హెచ్ఎన్ కుంజురు కేఎం ఫనిక్కర్ సభ్యులు పంతొమ్మిది యాభై మూడు డిసెంబర్ ఇరవై ప్రకటన పంతొమ్మిది యాభై మూడు డిసెంబర్ ముప్పై కమిటీ ఏర్పాటు పంతొమ్మిది యాభై నాలుగు జూన్ జూలైలో హైదరాబాద్ పర్యటన పంతొమ్మిది యాభై ఐదు జూన్ ముప్పైలో నివేదిక ఇవ్వాలని పెట్టుకో టార్గెట్ పెట్టుకున్నది కానీ పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పైన నివేదిక ఇవ్వడం జరిగింది ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు అంశాలు ప్రాథమిక అంశాలు దానికి సంబంధించి ఇంకా ఇదే కాకుండా మన తెలంగాణ భావనకు సంబంధించి నాలుగు కమిటీలు అన్నాం కదా నాలుగు కమిటీలో రెండవ కమిటీ ఒకటి ఫజల కమిషన్ రెండవది ప్రణబ్ ముఖర్జీ కమిటీ రెండు వేల ఐదు రెండు వేల ఐదు జనవరి ఎనిమిదిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఐదు జనవరి ఎనిమిదిన ప్రణబ్ ముఖర్జీ అప్పటికి యూపీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ వాణి వినిపించడానికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ పెట్టిందో ఆ తెలంగాణ విషయం ఎలాగో వీళ్ళు యూపీఏలో వీళ్ళు భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి అనేక పార్టీల అభిప్రాయాన్ని యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు కావచ్చు లేకపోతే బయట ఉన్న పార్టీలు కావచ్చు ఏదైనా అనేక పార్టీల అభిప్రాయాన్ని తెలంగాణపై అభిప్రాయాన్ని తెలియపరచడం తెలియజే చేయడం కోసం లేకపోతే ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటు గురించి వాళ్ళ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఇవ్వడం జరిగింది ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అప్పటికీ ఇది మంత్రిమండలి ఉపసంఘంగా కూడా చెప్పుకోవచ్చు మంత్రి మంత్రి మంత్రిమండలి ఉపసంఘం ఉప ఎందుకనంటే వీళ్ళు ముగ్గురు కూడా కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీతో ఏర్పాటు చేస్తూ దాంట్లో ఇద్దరు సభ్యులను దానికి ఇవ్వడం జరిగింది ఒకటి ఆ సభ్యులను కూడా గుర్తుపెట్టుకోండి ప్రణబ్ ముఖర్జీ రాధా అని గుర్తుపెట్టుకోండి ప్రణబ్ ముఖర్జీ రాధా రా అంటే రఘువంశ ప్రసాద్ సింగ్ అదేవిధంగా ద అంటే దయానిధి అనేది ప్రణబ్ ముఖర్జీ కమిటీకి చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ సభ్యులు వచ్చేసి రఘువంశు ప్రసాద్ సింగ్ అదేవిధంగా ఇంకొక సభ్యుడు వచ్చేసి దయానిధి మారన్ దయానిధి మారన్ రాధా అంటున్నాం కదా ఆర్ డి ఆర్ డి ఆల్రెడీ రాధా అంటే ఆర్ డి అంటే డి దా అంటే డితో స్టార్ట్ అవుతుంది కదా ఆర్ అంటే రా రఘువంశు ప్రసాద్ సింగ్ ఆర్జేడీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రఘువంశు ప్రసాద్ సింగ్ ఆర్జేడీ పార్టీకి సంబంధించిన వ్యక్తి దయానిధి మారన్ దయా అంటే డి వచ్చేసింది కదా ఆల్రెడీ దయానిధి మారణం మాత్రం డిఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తి డిఎంకే పార్టీకి వీళ్ళంతా కూడా అప్పటికే యూపీఏలో ఉమ్మడి భాగస్వామ్య పక్షాలను ఉమ్మడి భాగస్వామి యూపీఏ గవర్నమెంట్ అంటే దాంట్లో అనేక పార్టీలతోటి అప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అప్పటికి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండడం జరిగింది ఇది ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సంబంధించింది అయితే ఇది ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది ఎనిమిది వారాల్లో మాత్రమే నివేదిక ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది ఈ ఎనిమిది వారాల్లో అనేక పార్టీల నుంచి తమ అభిప్రాయాలని తీసుకుంది అనేక పార్టీలు తమ అభిప్రాయాలు తెలియపరచడం జరిగింది దాంట్లో ముప్పై ఆరు పార్టీలు ఎన్ని పార్టీలు అంటే ముప్పై ఆరు పార్టీలు రేపు కంపల్సరీ బిట్ వస్తుంది వాక్యం ఏ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి కమిటీల పార్టీల సంఖ్య ముప్పై ఐదు మాత్రమే లేదా ముప్పై ఐదు మా కమిటీ మా పార్టీలు అని అంటాడు అన్నప్పుడు వాక్యం ఏనా సరే చూడండి ముప్పై ఆరు పార్టీలు ఇచ్చినాయి అనుకూలంగా ముప్పై ఆరు పార్టీలు ఇచ్చినాయి ముప్పై ఐదు అనుకున్నప్పుడు దగ్గరగా కాబట్టి మనం సర్లే ముప్పై ఐదు ముప్పై ఆరు అన్నట్టు ఓకే వాక్యం సరైందే అనుకుంటాం దాదాపు ప్రశ్నల సరళి అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేర్చుకున్న అంశాలని కంపల్సరీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముప్పై ఆరు పార్టీలు అనుకూలంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నలుగురు ప్రధానులు కూడా లేఖలు రాయడం జరిగింది నలుగురు మాజీ ప్రధానులు కూడా లేఖలు రాయడం జరిగింది మేము తన తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు ఆ నలుగురు ప్రధానులు ఎవరో కూడా చూద్దాం చెంగుదేవి అని గుర్తుపెట్టుకోండి వాళ్ళ క్రమం చెంగుదేవి చెమ్ అంటే చంద్రశేఖర్ మాజీ ప్రధాని చంద్రశేఖర్ గు అంటే గుజ్రాలు ఐకే గుజ్రాలు దే అంటే దేవేగౌడ వి అంటే బీపీ సింగ్ చెంగుదేవి ఈ నలుగురు ప్రధానులు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు లేఖలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలంగాణ ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సంబంధించింది అయితే ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలనేది టార్గెట్ ఆర్జేడీకి సంబంధించిన ఒక మంత్రి అదేవిధంగా డిఎంకేకి సంబంధించిన ఒక మంత్రి అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ప్రణబ్ ముఖర్జీ ముగ్గురు ఆధీనంలో కమిటీ ఫార్మేషన్ అనేది జరిగింది ఎనిమిది వారాల్లో నివేదిక ముప్పై ఆరు పార్టీలు ఇవ్వడం జరిగింది లేఖలు ఇవ్వ అనుకూలంగా ఉన్నట్టు లేవగలు నలుగురు ప్రధాన మాజీ ప్రధానులు కూడా అనుకూలంగా ఉన్నట్టు చెప్పడం జరిగింది ఇంకా ఇక మన తెలంగాణలోకి వచ్చేసరికి టీడీపీ పార్టీ టీడీపీకి సంబంధించినది మాత్రం రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన వీళ్ళు కూడా మేము కూడా అనుకూలంగా ఉన్నాం మేము కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని అప్పుడు లేఖ రాయడం జరిగింది రెండు వేల ఐదులో పార్టీ రెండు వేల ఐదులో వేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు వేల ఎనిమిదిలో అప్పటికి బయల అప్పటికి ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కూడా సమీపిస్తున్న తరుణంలో అప్పటికి మహాకూటమిగా తయారై ఉండేది ఆ ఎలక్షన్ తర్వాత మహాకూటమిగా ఉన్నది కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే టీడీపీ పార్టీ రెండు వేల ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన అనుకూలంగా ఇచ్చారో ఆ తర్వాత టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఆ తర్వాత తదనంతరం తెలంగాణ వాణి టీడీపీ కూడా వినిపించిందన్న ఉద్దేశంలో వాళ్ళు జతగట్టడం జరిగింది ఆ పార్టీతోటి ఇది ప్రణబ్ ముఖర్జీకి సంబంధించిన కమిటీ సిఫార్సులు అదేవిధంగా ఫజల్ అలీ కమిషన్ సంబంధించిన కమిటీ సిఫార్సులు దాదాపుగా ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఒక ఏదైతే డౌట్ ఉందో పూర్తి స్థాయిలో మీకు మాకు సరిగా అర్థం కావట్లేదు అని అంటుందో మీరు కామెంట్ రూపంలో ఆ చాప్టర్కి సంబంధించి కింద టైప్ చేయండి మీకు ఎప్పటికప్పుడు ఆ విషయాలని మీకు ఏదైతే మీకు కొంత కఠినంగా ఉందో ఆ విషయాలని సరళీకరించి చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది అని మీ ఆలోచించబైనా